ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు కదా, భారీ మెజార్టీతో కలిసి, ఈ మూడు నెలల కాలంలో మీకు ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఆయన పరిపాలన అంటే ఆయన బాగానే చేస్తున్నాడు, కానీ ఆయన ఆయన కింద ఉన్న అధికారులు సహకరించట్లా నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు ఇసుక ఆయన ఇసుక గురించి ఆయన చక్కగా ఎక్కంగానే ఇసుక గురించి పట్టుకుంటే 32 మంది వృత్తిలోళ్ళు ఆగిపోయారు, కూలీనాలు చేసుకున్న వాళ్ళు ఆగిపోయారు, ఇనుము ఐరన్ కూడా దెబ్బతినేసింది ఆ వ్యాపారాలు ఆ ఇసుక వల్ల. ఆ ఇసుక అనేది 5వ తారీఖు రిలీజ్ చేస్తా అంటున్నాడు, కొత్త పాలసీ 5 నుండి రిలీజ్ చేస్తా అంటున్నాడు. ఈ 5 రోజైనా రిలీజ్ చేస్తే ఇసుక 200,000 మంది ప్రాణాలు కాపాడేవాడు అవుతాడు సీఎం గారు. ఎందుకంటే పనులు లేవు, వ్యాపారాలు లేవు, చాలా ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అసలే తెలంగాణ ఆంధ్ర విడిపోయి ఘోరంగా ఉంది, కానీ ఇప్పుడు మరీ ఘోరం అయిపోయింది. కూలి పని కూడా దొరకని పరిస్థితి వచ్చేసింది. అదే అన్న క్యాంటీన్లు ఉంటే ఓ 10 రూపాయలు ఉంటే 2 పూటలు భోజనం చేసేవాళ్ళు. ఆ అన్న క్యాంటీన్లు కూడా క్లోజ్ అయిపోయినాయి. అది రాజధాని గురించి ఇక్కడ మారుస్తాను అని అంటున్నారు. రాజధాని బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు, రాజధాని లోతట్టు ప్రాంతం ఇక్కడంతా ముంపు గురవుతుంది అని అన్నారు. మీరేమంటారు? ఏమండి, రాజధాని మార్చడానికి ఇప్పుడు నేను అద్దీంట్లో ఉన్నా అనుకో, వానరకి కుదరపోయినా నాకు కుదరపోయినా నేను ఏరియా ఇంటికి వెళ్ళాలి. రాజధాని అనేది అలా కాదుగా, రాజధాని అనేది 5 కోట్ల మంది ప్రజల ఉమ్మడి ఆస్తి లాంటిది. ఇది ఎవరి జోబులో సొమ్ము కాదు. రాజధాని మారిస్తే ఇప్పుడు ఈ సీఎం గారు ఎక్కడో పెడతా అంటాడు, 5 ఏళ్ళ తర్వాత ఇంకో సీఎం వచ్చి ఆయన ఇంకో చోట పెడతా అంటే రాజధాని మారటానికి ఇదన్నా? ఇక్కడ పని అయిపోతే నిచ్చిన సిపాయి బాల తీసుకెళ్ళి ఇంకో పందేరి పెట్టేది కాదుగా రాజధాని మార్చడం అంటే. అది ప్రధాన ఇప్పుడు టీడీపీ ఏపీలో చచ్చిపోయింది అని, టీడీపీ పార్టీ ఏపీలో చచ్చిపోయింది అని కొందరు అంటున్నారు. మీరే ఉంటారు, అది నిజమేనా? ఏమండి, నేను ఒకటి చెప్పింది అంటారా, టీడీపీ చచ్చిపోయిందా బతికిందా ఇది కాదు. ప్రతి ఓళ్ళు గత ప్రభుత్వం ఉంటే బాగుండేది, అన్నమైనా దొరికేది, ఇప్పుడు అన్నం కూడా దొరకట్లేదు, కూలి పని కూడా దొరకట్లేదు అన్నారు. ఇంకా అంతకన్నా నేనేం చెప్పలేను. అన్నా క్యాంటీన్ మూసారంటే చంద్రబాబు నాయుడు గారు సొమ్ము పెట్టలా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు సొమ్ము పెట్టి నడిపే వ్యవహారం కాదు ఇది, ప్రజల డబ్బులే అయ్యి. అది అన్న క్యాంటీన్ మూయటం అనేది తప్పది. ఎందుకంటే ఈరోజు పనులు లేని టైంలో 10 రూపాయలు ఉంటే 2 పూటలు భోజనం చేసేవాళ్ళు ఎవరన్నా పేదనాలి కూలి పని చేసుకునేవాళ్ళు. ఇక్కడ పనులు లేవు, 5 రూపాయలు భోజనం వచ్చే వాటర్లో లేవు, ఇంకేం చెప్పాలి నేను. ఇప్పుడు జగన్ కేసీఆర్ గారి స్నేహం మన రాష్ట్రానికి మేలు చేసింది అంటారా? ఏమండి, రాజకీయంలో నేను ఒకటి చెప్పింది అంటారా, రాజకీయం అనకూడదు కానీ సర్లే దాని గురించి, రాజకీయాల గురించి నాకు అనవసరం. కానీ అసలు తప్పు చేసిందే సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఎడదంగి ఆంధ్ర తెలంగాణ అని. అందువల్ల తప్పు చేసింది సోనియా గాంధీ, అందుకే దానికి సోనియా గాంధీకి కరెక్ట్గా చెప్తున్నారుగా, ఎలక్షన్ అప్పుడల్లా ఒక ఓటు కూడా నిలబడటానికే అభ్యర్థులు ఉంటా కాంగ్రెస్ తరఫున. అందువల్ల కేసీఆర్తో మన జగన్మోహన్ రెడ్డి గారు స్నేహం చేయొచ్చు, కానీ ఇక్కడ నీళ్లు తెలంగాణకి ఇస్తాననేది అది తప్పది, ఇవ్వకూడదు. ఎందుకంటే మన ఏరియాల్లో 13 జిల్లాల్లో కొన్ని ఏరియాల్లో వాటర్ దొరకట్లా, ఈ ఉన్న నీళ్లు ఆయనకి సప్లై చేస్తానంటే తెలంగాణకి ఇంకేం చెప్తాం మేము? అదే చెప్పానండి. అదే చెప్పానండి అబ్బా.